వంటకాలని మీకు పరిచయం చేసే మాధుడేవర్ ఈరోజు కూడా సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసింది. అది మీకు పరిచయం చేయడానికి మా ఉదయ్ గారు వచ్చేసారు. హలో ఉదయ్ గారు. హలో నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. కనిపిస్తుంది మీరు మీ వంట తినాలని చెప్పిన ఎంపీ స్థానంతో వచ్చా ఈరోజు. చెప్పండి మాకు ఈరోజు ఏ డిష్ పరిచయం చేస్తున్నారు? ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను నార్త్ ఇండియన్ డిష్ అనమాట. ఓకే, క్రీమీ ఫూల్ మకానా కర్రీ. క్రీమీ ఫూల్ మకానా కర్రీ ఎలా తయారు చేయాలో ఈరోజు మనకు ఉదయ్ గారు నేర్పిస్తారనమాట. దానికి ఏమేమి పదార్థాలు కావాలో మీరు ఒకసారి మాకు చెప్పేస్తారా? తప్పకుండా. ఫూల్ మకానా కర్రీ కావాల్సిన పదార్థాలు ఫూల్ మకానా, అట్లాగే కారం, మింట్ లీవ్స్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, లెమన్, జీలకర్ర పౌడర్, టమాటో పేస్ట్, బటర్, గ్రీన్ పీస్, జింజర్ గార్లిక్, అట్లాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, క్రీమ్, హెవీ క్రీమ్ అన్నమాట, అమూల్ క్రీమ్ అయితే ఇంకా బాగుంటుంది. తర్వాత టమాటో చాప్, అట్లాగే కరివేపాకు, ఉల్లిపాయలు, సాల్ట్ ఫర్ సీజనింగ్ అన్నమాట. క్రీమీ ఫుల్ మకానా కర్రీ ఎలా రెడీ చేస్తారో మాకు కొంచెం చూపిస్తారా? తప్పకుండా. క్రీమీ ఫుల్ మకానా కర్రీకి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఫుల్ మకానాస్ అన్నమాట. వీటిని ఫుల్ మకానాస్ అంటారు. మహారాష్ట్ర, బాంబే, అట్లాగే రాజస్థాన్ ప్రాంతాల్లో ఇవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఇవేం లేదు, యాక్చువల్గా ఇవి తామరపు గింజలు ఉంటాయి కదా, మనకి లోటస్ సీడ్స్ అంటారు. ఆ లోటస్ సీడ్స్ మనకి ఎలా ఉంటాయంటే కుంకుడుగా గింజల్లాగా ఉంటాయి అన్నమాట. ఆ కుంకుడుగా గింజలు లాంటివి తీసుకొని కాసేపు వేయించుతారు, కడాయిలో వేయించి ఒక 2-2 ప్రాసెస్లో ఒక 300°C వేయించిన తర్వాత ఆ గింజలను తీసుకొని చక్కగా దాన్ని పెట్టి కొడతారు. కొట్టంగానే పగిలి బయటకి ఈ ఫూల్ మకాన బయటకు వస్తుంది. సో ఇట్స్ లైక్ ఏ పాప్కార్న్ అనమాట. మనం పాప్కార్న్ గింజలు ఉంటాయి కదా, సో పాప్కార్న్ గింజలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి పాప్కార్న్ అనమాట. కాకపోతే వీటిని ఫూల్ మకాన అంటారు, వాటిని పాప్కార్న్ అంటారు. ఎందుకంటే కార్న్ నుంచి వచ్చింది కాబట్టి పాప్కార్న. సో ఈజీగా దొరుకుతుందండి. రిలయన్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, మనకి మోడర్న్ సూపర్ మార్కెట్స్, అన్ని మార్కెట్లో ఫూల్ మకానా అంటే ఎవరైనా మనకు చూపిస్తారు. సో ఈ కర్రీ ఎలా స్టార్ట్ చేయాలో ఒకసారి చూద్దామా? ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం కొంచెం ఫ్లేమ్ ఆన్ చేసుకుందాం. ఓకేనా, లైట్గా పెట్టుకుందాం ఫ్లేమ్. దీని లోపలికి మనం లైట్గా కొంచెం బటర్ యాడ్ చేద్దాం. నెయ్యి వాడచ్చు లేకపోతే నూనె అయినా వాడచ్చు. అయితే కొంచెం రిచ్నెస్ రావడానికి మనం బటర్ యూస్ చేస్తాం.
సో ఇప్పుడు ఏం చేద్దామంటే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేద్దాం. గ్రీన్ చిల్లీస్ వచ్చేసి 1 టీ స్పూన్. గ్రీన్ చిల్లీస్ వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆఫ్ జింజర్ అన్నమాట, జింజర్ చాప్. ఎస్, జింజర్ చాప్. చాలు కాదండి, వేసేసారు. ఓకే, మా జాను కొంచెం తెలుగు తక్కువ వచ్చండి. ఎందుకు ఇక్కడికి వచ్చాక నేను తెలుగు ఐటమ్స్ పేర్లని నేర్చుకున్నాను. ఓకే, వాట్ ఈస్ ఫేమస్ తెలుగు స్వీట్? తెలుగు స్వీట్ లడ్డు. ఇంకా కలాకండ్. కలాకండ్ మన లడ్డు, మసిపాక్, పాయసం. ఇందులోకి కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్. ఫుల్ మకాని ఒక్కటే ఇస్తే బాగోదు కాబట్టి దానికి ఏదన్నా ఇంకొకటి వెరైటీ యాడ్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే కాల్షియం, అట్లాగే కాల్షియం కాబట్టి క్యాషూ నట్స్ అట్లాగే కొంచెం పచ్చిబటాని కూడా, అప్పుడు మంచి రిచ్నెస్ వస్తుంది బటర్లో మిక్స్ అయ్యి. ఓకే, ఫుల్ మకానీతోనే కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం బటానీ కలిస్తే ఇవి. సో ఈ వైట్గా ఉంటాయి, అట్లాగే అవి గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే టమాటో పేస్ట్, 1 కప్ ఆఫ్ టమాటో పేస్ట్ అన్నమాట. 1 కప్ టమాటో పేస్ట్ ఏం లేదు, జస్ట్ టమాటో ప్యూరీ లాగా టమాటో పేస్ట్ అన్నమాట. ఒక 2 టమాటాలు తీసుకొని మనం కొంచెం బాయిల్ చేసి కొద్దిగా గ్రైండ్ చేసేసుకుంటాం టమాటో పేస్ట్ అయిపోతుంది. సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. సాల్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ సరిపోద్ది. నేనైతే ఇలా సీసాతో వేసేస్తున్నాను కొంచెం. ఓకే, సో కొంచెం ఫ్లేమ్ పెంచుకుందాం. అట్లాగే గ్రేవీ రెడీ అయిపోయింది అన్నమాట. సో రెస్టారెంట్ స్టైల్ రావాలి.
స్పైసెస్ కూడా యాడ్ అయ్యింది. సో ఒకసారి మనం హై ఫ్లేమ్ ఇంకొంచెం పెంచుతాం. సో రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టుంటుంది. లాస్ట్లో ఇంకా మనం లెమన్ యాడ్ చేయాలి, అలాగే క్రీమ్ కూడా యాడ్ చేయాలి. సో అప్పుడు మనకి ఫైనల్ ప్రోడక్ట్ అవుతుంది. నిమ్మకాయ ఎప్పుడు కూడా మధ్యలో యాడ్ చేయొద్దండి, ఎందుకంటే నిమ్మకాయ యాడ్ చేసేస్తే అందులో సిట్రిక్ యాసిడ్ కాబట్టి చేదు వచ్చేస్తుంది. కర్రీ మధ్యలో వేయకూడదు. ఎప్పుడైనా చూడండి, మంచి కలర్ఫుల్ ఉంది, స్మెల్ కూడా వస్తుంది. మనం బటర్ తో చేసాం కాబట్టి బటర్ స్మెల్ వస్తుంది. అండ్ మనం ఆల్మోస్ట్ అన్ని వాడేసాం. అలాగే ఇంకొంచెం బటర్ అనేది కూడా యాడ్ చేద్దాం, ఎందుకంటే నాకు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఒకవేళ మీరు వేయాలనుకుంటే కనుక ఫస్ట్లోనే వేసేసుకోవచ్చు. వితౌట్ బటర్ కూడా కర్రీ చేసుకోవచ్చు అంటే ఇలాగే వితౌట్ బటర్తో కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఎందుకు బటర్తో చేశాను అంటే మనకి ఫుల్ మఖానాలో మనకి బటర్ అట్లా ఫ్యాట్ ఏమి ఉండదు, కొలెస్ట్రాల్ ఏమి ఉండదు. సో ఏమీ లేకపోతే మనం కొంచెం ఫ్యాట్ లేకపోతే అసలు ఎనర్జీ రాదు కదా. సో దట్స్ వై వీ హ్యావ్ టు గెయిన్ సమ్ ఎనర్జీ. వితౌట్ బటానీతో చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీరు యాడ్ చేసుకుంటే చిన్నదాలు యాడ్ చేసుకోవచ్చు. మన శనగలు ఉంటాయి కదా, శనగలతో కూడా చేసుకోవచ్చు. మంచి క్రంచీగా ఉంటుంది, నేను ఒకటి తింటాను. క్రంచీ సో హై ఫ్లేమ్ పెట్టి చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఒక చేసేద్దామండి. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా కుక్ చేస్తే క్రంచీనెస్ పోతుంది. ఫుల్ మఖానాస్ ఇలా అయ్యగానే ఇలా ఒక్కొక్కసారి కలిపేసేసుకొని ఆ గ్రేవీ మొత్తం దానికి పట్టలాగా ఉంచేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. అంతే అయిపోయిందండి. చెప్పడానికి చాలా ఈజీ అండి, చేసేటప్పుడు నాకు తెలుస్తుంది. సో చూడడానికి మంచి కలర్ఫుల్ కదా. సో దిస్ ఈస్ ద టైం టు యాడ్ సమ్ లెమన్ జ్యూస్ అన్నమాట. సో కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం.
సో అందుకని చెప్పి బౌల్ తీసుకున్నాను, అలాగే ఎలివేట్ అవడానికి ఎల్లో ప్లేట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కలర్ఫుల్గా సర్వ్ చేసుకుంటే చాలా ఫుడ్ తినాలనిపిస్తుంది. సో ఈ ఫూల్ మకాన కర్రీ మనం ఇంట్లోకి, ఇందులో పచ్చి బఠానీ ఉంది, మకానాస్ ఉంది, క్యాషూ ఉంది, ఇంకా అన్ని సమ్ ఫ్లేవర్స్ కూడా వేసారు, చాలా ఫ్లేవర్స్ యాడ్ చేశారు ఇందులో, ధనియాల పౌడర్. చాలా బాగుందండి, నేను చేశానని చెప్పుకోవడం కాదు, నిజంగా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. చూసారు కదండి ఇవాళ నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చింది కదా, పక్కా ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మంచి వంటకంతో మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ స్టూడియో వన్. బాయ్ బాయ్.